నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారండి? నెక్స్ట్ సీఎం ఆయనే అవుతాడని మేము ఊహిస్తున్నాం. అది ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? పరిపాలన నెంబర్ వన్గా ఉంది. అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు ఏవో గారు ఫోన్ చేసి ఉచితంగా పోయిన పంటలకి ఉచితంగా సీడ్ వచ్చినాయి 80% సబ్సిడీతో, అవి మీరు రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి రైతులని పిలవటం జరిగింది. ఇది 2011 ఉగాది పురస్కారాల్లో, 2011 ఉగాది పురస్కారాలు అని చెప్పి రైతులకి ఉత్తమ రైతు కృష్ణా జిల్లాకి ఉత్తమ రైతు అవార్డు నాకు వచ్చింది. నా పేరు సోమేశ్వరరావు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పార్థ సారథి గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. ఆయన వీళ్ళందరూ కలిసి విజయవాడలో సన్మానాలు చేసి క్యాష్ అవార్డు ఇచ్చి, క్యాష్ ప్లస్ ఇవి అంటే మీరు ఉత్తమ రైతుగా నేను ఎంపిక అయ్యాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక రైతుగా జగన్ గారు ఎలా చేస్తున్నారు రైతులకి? రైతులకి నెంబర్ వన్గా చేస్తున్నాడు. ఈవెన్ చిన్న రైతు 15 సెంటు దాటిన రైతు కూడా 15,000 పడినాడు. ఆడి సంబరానికి అంతులేదు. 10 ఎకరాలని పక్క పెట్టండి, ఆడికి చాలా ఉపయోగం ఉంది. 10 ఎకరాలు కూడా చాలా అందుకు పెంచుకుని ఆ 15,000ని చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు. అది 15 సెంటు ఎకరం వాడు వీళ్ళందరికీ 15,000 వస్తే వాళ్ళ సంబరాలు ఇంకా అంతా ఇంత కాదు. చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది రైతులకి. అది చంద్రబాబు గారు అంటున్నారు రైతులకి అందరూ మోసపోయారు, రైతులకు మంచి జరగలేదు, జగన్ గారి ప్రభుత్వం ఈసారి రాదు అని అంటున్నాడు. అవన్నీ బోగస్ మాటలు, ఏదో అనుకుంటున్నారు. కానీ ప్రతి వాళ్ళు కూడా సైలెంట్గా ఆయనకి తప్ప ఎవరికి ఇటక్ గత్యంతరం లేదు, వేసినా ఉపయోగం లేదు నాకు తెలిసిన వరకు. ఉత్తమ రైతుగా మీకు బాగా చేస్తున్నాడు. అవును, జగన్ గారు నాకు చేసింది జగన్ గారు చాలా తక్కువ. నేను అడగలే, అసలు ఎప్పుడు కూడా మాకు ఇది కావాలని అడగలేదు. వచ్చింది తప్పనిసరిగా ఉపయోగించుకుంటాం మేము. అది అందరికీ ఎంకరేజ్మెంట్ చేసి ప్రతి వాళ్ళది కూడా ఏదైనా పోయినాడు కూడా రైతుని దగ్గరుండి మేము ఎంకరేజ్ చేసి రాపిస్తాము, వాళ్ళకి తెలియపరుస్తాము. అందులో సచివాలయాల దగ్గరికి వచ్చినాయి కాబట్టి చాలా మనకు ఈజీ అయిపోయింది ఈ ప్రాసెస్సు. సచివాలయాలు భగవంతుడు ఆయన రూపంలో మనకు ప్రవేశపెట్టారు తప్ప అది మామూలుగా చేసే వ్యవహారాలు కాదండి. వాలంటీర్లు కూడా మంచిగా చేస్తున్నారు. చేయకపోయినా పెద్దలు ఊర్లో ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిగా గద్దిచ్చి వాళ్ళని చేపిస్తున్నారు, అది వేరే. రైతులు కూడా వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తున్నారు జనరల్గా ఏదైనా చేయని వాళ్ళకి. అది ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే అన్ని 2 విలేజ్లు 2 పంచాయతీలకు ఒక సచివాలయం రావటం ఊరికే అందం వచ్చినాయి. ఆ బిల్డింగ్లు అన్నీ కూడా అక్కడ సంతోషంగా జరుగుతున్నాయి. మరి చంద్రబాబు గారు అంటున్నారు ఈ గవర్నమెంట్ అంతా రౌడీజంతో నిండిపోయింది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నెక్స్ట్ నేను వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఒక్క సీట్ వచ్చినా అర్థ ప్రమాదమే. అది కూడా రాకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేసి ఈయన వచ్చేటట్టు చేసుకోవాలి రైతులు కానీ మామూలు కానీ. వైసీపీ బట్టలు తీసుకొడతా గోండా కొడుకులు అని మాట్లాడుతున్నారు. ముందు ఆ బట్టలు సరి చేసుకోమనండి. మామూలుగా ఎటు వస్తే మామూలుగా ఎలాంటి మాటలు దిక్కుమాల మాటలు మొదలు పెడితే రైతులు కూడా బాధతారు. ఇక అందరూ ఆయన జెండా పట్టేవాడు లేడు ఊరిని కేకలేయటం తప్ప. ఇవాళ రైతు ఇబ్బంది గమనించి మనకెంతో సంతోషంగా ఇప్పుడు 200 రూపాయలకి బయట మార్కెట్లో 1,050 రూపాయలకి దొరికే ఒడ్డుని 200 రూపాయలు 80% సబ్సిడీతో 200 రూపాయలు చల్లరతో మనకు అందిస్తున్నారు గవర్నమెంట్. అది 10 మందికి ఒకడికి అందరు రైతులు పోలా కొంచెం ఉండయి ఎక్కడన్నా ఒకటి అర్ర ఆడ ఆశించాల. దీనికి పోయినోళ్ళే ఆశిస్తున్నారు, పోయినోళ్ళకే వెళ్తుంది. వాళ్ళ సర్వే నెంబర్లు ఆధార్ కార్డులు అన్నీ కూడా ఎవిడెన్స్ తీసుకునే మనకి ఏర్పాటు చేస్తున్నారు. అయితే పాపులందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారని, యూత్ అంతా పవన్ కళ్యాణ్ సైడ్ ఉన్నారని నెక్స్ట్ నేనే సీఎం అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా కాపులందరూ సపోర్ట్ చేస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. కానీ సపోర్ట్ చేస్తే మనకి ఇన్ని ఓట్లు వచ్చాయి కాదు. ఇటు వేసే ఓటోడు అటు మారి వేయలేడు, మంచి చూసుకుంటున్నారు ప్రతివాడు. కులాలు పెద్ద పట్టించుకోవట్లేదు. కాపులు ఏంటి, గౌడాస్ ఏంటి, మాదిగ ఏంటి, మాలేంటి, ఈవెన్ మైనారిటీస్ కూడా ఎవరైనా సరే ఏదో ఒక 5%, 10%, 20% ఉంటే ఉండొచ్చు. కానీ మెజారిటీగా ఈయనకే ఏర్పాటు చేస్తారు. అది 75 స్థానాలలో జగన్ గారికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈజీగా మొత్తం టార్గెట్ ఆయన ఊహించాడు అంతే. అది అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నమస్కారం. చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం జగన్ అవుతారు. ఇంక మళ్ళీ జగన్ గారు అవుతారు. జగన్ గారి పరిపాలన బాగాలేదని ఆయన రౌడీయుతం చేస్తున్నాడని చంద్రబాబు గారు అంటున్నారు కదా, ఏం చెప్తారన్నారు?
ఎవరికి వాళ్ళకి ఆడికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంక అంతే ఇంక చేసేది ఇంకేముంది ఇంక జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది పథకాలు కావచ్చు పథకాలన్నీ బాగానే వస్తున్నారు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు వాలంటీర్లు బాగా చేస్తున్నారు వాలంటీర్లు బాగా చేస్తున్నారు సో వాలంటీర్లు తీసేయాలని వాళ్ళ వల్ల కిడ్నాపులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నేను చెప్తున్నారా వాళ్ళు బాగా చేస్తున్నారుగా మీ దగ్గర అయితే మంచిగా వచ్చి పింఛనీలే కానీ ఏదన్నా వచ్చి చెప్పాలంటే చెప్తున్నారు వచ్చేమన్నా మొత్తానికి జగన్ గారు అయితే గెలుస్తారు బాగానే ఉంది ఓకే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తా ఉంటున్నారు కదా చెప్పండి ఓడిస్తారని తర్వాత ఎలక్షన్ బట్టి ఏం జరుగుద్దో జరుగుద్ది ఇంక అంతే ఇంకా మంచి జగన్ గారు గెలవాలని ఉంది ఆయన వచ్చిన తర్వాత పేదలను పట్టించుకున్నాడా లేదంటే ఒక వర్గానికి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకున్నాడా అందరికి సమానంగా చేస్తున్నాడా అందరూ మంచిగానే చేస్తున్నారు అందరికీ మంచిగా చేస్తున్నారు పక్షపాతం ఏం లేదు కులాల మతాలు పేదాలు అది ఏం లేదు అది బాగానే చేస్తున్నారు అంతా బాగానే చేస్తున్నారు ఎన్ని సీట్లు గెలవగలంటారు నీకు 175 స్థానాలు ఒక 100 పైన వస్తాయి 100 పైన వస్తాయండి థ్యాంక్ యూ నమస్తే అండి జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసుకున్నాము ఈ ప్రభుత్వాన్ని చూసాము ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు ఛాన్స్ ఇచ్చారు బాగానే ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక విధంగా పథకాలు పెట్టి వాళ్ళకి స్కూల్ స్టడీస్ పిల్లల స్టడీస్కే కానీ లేక వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్కే కానీ లేక వాళ్ళకి గృహవసతి కల్పించడంలోనే కానీ లేక వాళ్ళకి డబ్బు రూపైనా కానీ ఏది రూపైనా కానీ వస్తు రూపైనా కానీ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ పథకాలు చాలా వరకు దోహదపడుతున్నాయి వాళ్ళని కూడా ఒక విధంగా చెప్పాలంటే సంఘంలో మేము ఉన్నాము మేము మీతో పాటే ఈక్వల్గా ఉన్నాము అనే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వంలో కొద్ది కల్పించింది అంటే రైట్ టు ఈక్వాలిటీ ద ఫండమెంటల్ రైట్ అనేది ఒక విధంగా కాన్స్టిట్యూషన్ రాసినటువంటి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక విధంగా అమలు చేస్తుంది మరి జగన్ గారిని రౌడీ అని ఆయన ఇచ్చే పథకాలన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తున్నాయని చెప్పేసి టీడీపీ వాళ్ళని టీడీపీ చూడు మంచి ఉండే దగ్గర చెడు ఉంటుంది దేవుడు ఉండే దగ్గర దయ్యం కూడా ఉంటుంది ఇవన్నీ నార్మలే నేను మంచిగా ఉన్నానంటే ఇంకోటి ఎవడో బురద జల్లడని చూస్తాడు వాళ్ళు శుద్ధిగా ఉండి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు బయటికి పెట్టండి బయట చెప్పుకోవాలి నేను మంచి చేశాననుకో నేను మంచి చెప్పాలి ఇది చేశాను అవి చేశాను ఇది చేశాను నన్ను కూడా నిలబెట్టండి అని ఆ విధంగా రావాలి కానీ ఇంకొకరు ఏదో చేశారు దాని మీద గెలిపోయి వాళ్ళ మీద బురద జల్లేసేసి వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటే పబ్లిక్కి తెలుసు ఎవరైనా ఏం చేస్తున్నారు నేను ఒక రూపాయి దానం చేశానంటే ఇంకొక ముష్టివాడు వస్తాడు మన దగ్గరికి బాబు ధర్మం చేయండి అని ఒక ఆటో నిలబడి ఒక ఆటో కోసం మనం నిలబడ్డాం అని అంటే 10 ఆటోలు వచ్చి నిలబడతాయి మా బండి ఎక్కండి మా బండి ఎక్కండి అని అట్లాగా ఈ విధంగా ఏంటంటే బురద జల్లడం అనేది సహజం అది జరుగుతారు కూడా అవన్నీ పట్టించుకోకూడదు ఏదైతే నువ్వు మంచి చేసావనేదో నేను ఇది చేశాను నేను ఇది చేయబోతున్నాను నేను దీనికోసం నిలబడతాను అని మంచి చెప్పుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మంచి చెప్పుకొని వాళ్ళు చేసే ఏంటి అనేది ప్రణాళికలు చూసుకొని దాన్ని బయట పెట్టుకొని వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలి కానీ ఏదో వాళ్ళు చేశారు నేను అదంతా తినేస్తున్నారు వీళ్ళు తినేస్తున్నారు అంటే తినని గవర్నమెంట్లో ఎవడూ లేడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తింటూనే ఉంటారు అంటే పర్సంటేజ్ వైజ్ ఏదైనా తగ్గుండొచ్చేమో కానీ బట్ ఏంటంటే ఈ గవర్నమెంట్లో చూసినటువంటి ఈ గవర్నెన్సే కానీ ఇంకోటే కానీ ప్రజల వద్దకు పాలనే కానీ అనేది స్పష్టంగా సెక్రటరేట్స్ పెట్టిన తర్వాత సచివాలయాలు పెట్టిన తర్వాత ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రజల వద్దకు గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని సర్టిఫికెట్స్ ఇవ్వడమే కానీ అటు ఇటు తిరగడం అవన్నీ లేకోకుండా ముసలోళ్ళు ముద్దోళ్ళు అందరికీ టెన్షన్గా పెన్షన్ ఇస్తున్నారని అంటే మీరు ఆలోచించుకోవాలి ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి ఈ విధంగా ఎవరు ఇవ్వలేదు కనుక ఒకళ్ళు ఇస్తాము అని అన్నా వాళ్ళు చేస్తారో చేయరో అది డౌటే అందలం ఎక్కే వరకు నేను 100 చెప్తా అందలం ఎక్కిన తర్వాత నేను అసలే చేయను ఇవి కూడా మీరు ఆలోచించుకోవాలి పబ్లిక్ ఆలోచించుకోవాలి అంతేగాని ఈ గవర్నమెంట్ చేయలేదు ఆ గవర్నమెంట్ చేస్తుంది ఈ గవర్నమెంట్ చేస్తుంది అనేది కాదు నువ్వేం చేసావు నీవు ఏం చేయబోతున్నావు ఇక ముందు ఏం చేస్తావు అనేది ఒక అవగాహన ప్రజలకు తీసుకెళ్ళాలి అంతేగాని నేనేదో ఊరూరు తిరిగేసేసి ఇది చేసేసాను అది చేశాను ఎవరేం చేశారనేది పబ్లిక్ ఈజ్ నాట్ ఏ
ఫుల్ దే ఆర్ ఫుల్లీ ఎక్విడెంట్ అప్ దిస్ కాన్సిక్వెన్సెస్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి ఎవరేం చేస్తున్నారు అనేది పబ్లిక్ పక్కాగా మరి పొత్తులు పెట్టుకొని వచ్చి జగన్ గారిని ఓడిచ్చే ఛాన్స్ ఉందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గెలిస్తే జగన్ గారు ఓడిపోతారు పూటకొక మాట చెప్తూ వచ్చే పార్టీలు కొన్ని ఉంటాయి పూటకొక మాట ఈరోజు నీతో పుట్టి పెట్టుకుంటాను రేపు ఇంకోటితో పుట్టి పెట్టుకుంటాను ఆ పొత్తులు పెట్టుకొని రానివ్వండి గతంలో రాలేదా వచ్చారు కదా వచ్చి ఏమయ్యారు 2019లో వచ్చారు కదా అందరు కలిసే ఏమయ్యారు అంతే నువ్వు చేసింది ఏదో నువ్వు బయటపెట్టు పబ్లిక్లో నేను చేశానని చెప్పేసి నీ పేదోడికి ఒక్క ఇల్లు కట్టాను లేదా అవును ఆ ఇల్లు కట్టాం ఈ కట్టాం అని అన్నారు సచివాలయానికి ఒక బ్రిక్ 5 రూపీస్ చొప్పున అమ్మారు ఎక్కడ మన సెక్రటరేట్ కట్టేటప్పుడు 5 రూపాయలు ఒక బ్రిక్ చొప్పున అమ్మారు ఆ అమౌంట్ అంతా తీసిరండి బయటికి దాంట్లో నేను బాధ్యుండే నేను కట్టాను నేను 10 బ్రిక్స్ కట్టాను అప్పట్లో మరి ఆ బ్రిక్స్కి ఆ లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కలన్నీ బయట పెట్టండి ఆ ఒక్కటి చెప్పండి ఆ టైంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే బాధ్యత తీసుకొని ఇన్ని బ్రిక్స్ అమ్మాము ఆన్లైన్లో అమ్మారు ఇన్ని బ్రిక్స్ అమ్మాము ఈ బ్రిక్స్కి ఇదిగో ఇంత ఇంత అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్కి ఇదిగో ఇది నేను కట్టాను ఇది ఇంత ఇన్వెస్ట్ చేశాను అని ఒక్క లెక్క చెప్పండి దానికి చెప్పనండి ఏ చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది ఇప్పుడు మనుషులు ఇప్పుడు ఒక గృహ నిర్మాణ పథకం పెట్టారు కొన్ని లక్షలు ఒక ఊళ్ళే అవుతున్నాయి ఒక ఊరే అవుతుంది అక్కడ గృహములు కూడా సమాధి కట్టుకోవడానికి సరిపోదని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా ఆయన ఏమండి పేదోడికి ఇచ్చేటప్పుడు ఒక గజం స్థలం ఈ రోజుల్లో కొనగలరా ఎక్కడైనా ఒక గజం స్థలం ఈ రోజుల్లో కొనగలరా పేదవాళ్ళు ఒక అడుగు స్థలం ఇచ్చినా అది గొప్పే అర్థమైందా మీరు ఇవ్వండి పోనీ 6 అడుగులు సరిపోదని అంటున్నావు కదా నువ్వు 10 అడుగులు ఇవ్వు ఇస్తానని సమాధానం చెప్పు జనాలకి చెప్పు నేను ఇస్తాను 10 అడుగులు మీదే అవి మీరు ఇచ్చేది సమాధులకే సరిపోతుంది నేను ఇచ్చేది మీరు పడుకుంటానికి సరిపోతుందని చెప్పి ఇమ్మనండి చెప్పనండి చెప్పాలి కదా చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంది ఫైనల్గా 175కి ఎన్ని సీట్లు జగన్ గారికి వచ్చే ఛాన్స్ ఉందంట 120 to 122, 135 వరకు రావచ్చండి 120 నుంచి 130, 135 151 మాత్రం రాదు అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు కూడా పుంజుకుంటానికి ప్రయత్నిస్తారు ఈ పార్టీ వాళ్ళు కూడా చెప్పడానికి కూడా ప్రయత్నిస్తారు కానీ మంచి క్యాండిడేట్స్ కానీ ఉన్నట్లయితే ఎక్కడైనా ఎవరైనా ఏ పార్టీలోనే ఉన్నా సరే మంచి క్యాండిడేట్స్ పలానే వాళ్ళు చేయగలరు మనకు మంచి వాళ్ళు ఇలా ఉంటే మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు ఆ ఏరియాలో అదే అండి ఫైనల్గా